నిన్న సోషల్ మీడియాలో నా మీద ఒక ప్రచారం చేశారు. నెల్లూరు వైసీపీలో పడనున్న మరో వికెట్, జగన్ పై అసంతృప్తితో రగిలిపోతున్న మరొక పెద్దారెడ్డి. వివరాల్లోకి వెళితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 2012 నుండి జగన్కు అండగా నిలిచిన సీనియర్ నాయకుడు. 2019 తర్వాత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించిన ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి అటుంచితే తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదని అనుచరుల దగ్గర వాపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీలో కనీసం గౌరవం లేదు అని అసంతృప్తి. పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు స్పష్టం చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్, జనసేనలో చేరేదానికి ప్రయత్నాలు. ఈ విధంగా నా మీద నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేను పెద్ద పత్రికల వారిని, పెద్ద ఛానల్స్ వాళ్ళని, పత్రికా విలేకరులని, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని, మా నాయకులను, కార్యకర్తలను, ప్రజలను క్షమించమని చెప్పి అడుగుతున్నా. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా పోతున్నాను ఈ ప్రెస్ మీట్లో. నా భాష వేరేగా ఉంటుంది. మాది రాజకీయ కుటుంబం, పెద్ద కుటుంబం. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష మాట్లాడలేదు. బాధ, ఆవేదనతో మాట్లాడుతున్నాను. నా ఎదురుగా ఉన్నటువంటి పత్రికా విలేకరుల గురించి నేను మాట్లాడట్లేదు. ఒక అమ్మకి, అబ్బకి మీరు పుట్టారా అని అడుగుతున్నాను నేను. రెడ్ లైట్ ఏరియాలో ఏమైనా మీరు పుట్టారా అని అడుగుతున్నాను. మీరు కనీసం సోషల్ మీడియాలో అది వైరల్ చేసేటప్పుడు నన్ను అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఎన్టీ రామారావు గారి కేబినెట్లో మంత్రిగా చేశాను, సీనియర్ లీడర్ని. నా గురించి ఇటువంటి ప్రచారం చేయడం చాలా బాధగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష వాడలేదు, వాడను కూడాను, నాకు చేత కాదు. కానీ బాధతో మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు మాట్లాడిస్తున్నారు. మిమ్మల్ని ఎవరిని నేను కించపరచట్లేదు. నేను పత్రికా విలేకరులను కానీ, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను కానీ ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యులుగానే చూస్తాను. యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన రిపోర్టర్స్ను కానీ ఎప్పుడు కూడా మా నాయకులు కానీ నేను కానీ చాలా గౌరవం ఇచ్చి దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాం. ఇటువంటి వార్త రాయడం కరెక్టా అని నేను అడుగుతున్నాను. పార్టీలో నాకు గౌరవం లేదా? మా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలా ఆప్యాయంగా సొంత అన్నలాగా చూస్తాడు. నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డిని సొంత తమ్ముళ్లాగా చూస్తాడు, అభిమానంగా నన్ను చూస్తాడు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడే నేను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాను. నన్ను చాలా గౌరవించాడు. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించడం, దగ్గరకు తీసుకోవడం, నా సమస్యలు వినడం, అవన్నీ కూడా చేస్తూ ఎవ్వరికి ఇవ్వని గౌరవం కూడా నాకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2012లో నా బై ఎలక్షన్స్ జరిగినాయి. మంచి మెజారిటీతో నేను గెలిచాను. ఆ రోజు ఎన్టీవీలో ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు నన్ను 1-to-1 ఇంటర్వ్యూ తీసుకున్నాడు. మీరు తెలుగుదేశం పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చారు, గెలిచారు, మరలా భవిష్యత్తులో ఏమన్నా పార్టీలు మారే అవకాశం ఉందా అని అంటే, నేను చనిపోయే వరకు, నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, కొనసాగుతానని చెప్పాను. ఈ మధ్యన కూడా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఇదే మాట చెప్పాను. ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తే లేదు, ఆయనతోనే ఉంటాను. ఒకవేళ నేను చనిపోయినా నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితోనే కొనసాగుతాడు. ఏ విధంగా నన్ను ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కించపరచలేదు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ప్రసన్నన్నా నువ్వు వద్దు, పక్కకు జరుగు, ఇంకొకరికి కోవూరులో టికెట్ ఇస్తానన్నా సంతోషంగా స్వాగతిస్తా, దగ్గరుండి గెలిపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. దయచేసి ఇటువంటి వార్తలు మానుకోండి. నేను అడిగితే సబ్మర్సిబుల్ కాజ్వే 93 కోట్లు ఇచ్చాడు ముదివెత్తిపాళెం మధ్య. బుచ్చిరెడ్డిపాళెంకి ఈ మధ్యనే 85 కోట్లు ఇచ్చారు. చాలా అమౌంట్. ఏ వర్క్ అడిగితే ఆ వర్క్ నాకు ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన మల్లిదేవి డ్రైన్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్క్స్ ఆపేస్తే, నేను అనిల్ కుమార్ యాదవ్ గారు పోయి సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఫైనాన్స్ వాళ్ళని ఒప్పించి మల్లిదేవికి కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు రాస్తున్నారు, ఎందుకు ఇటువంటి వార్తలంతా కరెక్ట్ కాదు. బాధ పెట్టొద్దు మనుషుల్ని. అందుకనే ఎప్పుడు నేను వాడని భాష కూడా ఈ రోజు మీ ముందు వాడాను. మీరు అసలు మీ అమ్మ అబ్బలకు పుట్టారా చెప్పండి, ఎలా రాస్తారు నా గురించి? నేను చెప్పానా? నన్ను అడిగారా మీరు నేను వెళ్ళిపోతున్నానని? నేనంటే చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. అసెంబ్లీ లాస్ట్ డే కూడా ఉదయాన్నే కలిసి నాకు కావాల్సినటువంటి నియోజకవర్గంలో పనుల గురించి అడిగితే శాంక్షన్ చేయమని ధనంజయ రెడ్డి గారికి ఇచ్చారు. నాకేం తక్కువ చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి? ఆఖరాకి పోయిపోయి ఆ చెత్త పార్టీలు తెలుగుదేశము, జనసేన, బిఎస్ఆర్, బీజేపీ వీటిల్లో నేను చేరాలనా? ఆ చెత్త పార్టీల్లో నేను చేరాలనా? నాకు అవసరమా? మరలా మరలా చెప్తున్నా, నేను చనిపోయే వరకు, నా ఒంటిలో చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డే నాకు నాయకుడు. ఆయన నాయకత్వంలోనే నేను కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు కూడా మేము ఎవరం కూడా నిద్రపోం. దయచేసి నా ముందున్నటువంటి విలేకరులు మీరు బాధపడద్దు. నేను మీ గురించి నేను అనలేదు. ఇందాక చెప్పిన విధంగా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళను కూడా నేను అనలేదు. మన్నించమని అడుగుతా ఉన్నా. బాధతో మాట్లాడుతున్నా, ఆవేదంతో మాట్లాడుతున్నాను. ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ చేశారు నన్ను. నిన్న మా అమరన్న కూడా నాకు ఫోన్ చేశాడు. నిన్న మధ్యాహ్నం గడప గడపకు ప్రభుత్వం అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటుంటే ఏందన్నా ఇదని ఫోన్ చేశాడు. ఏమి లేదన్నా, ఫేక్ న్యూస్ అది, మీరు నమ్మొద్దు, నేను ఎక్కడికి పోను, నేను చనిపోయే వరకు జగనన్నతోనే ఉంటానని చెప్పినాను. దయచేసి ఇటువంటివి రాయొద్దు. ఆయన ఎవరో జర్నలిస్టు సాయి అంట. సాయి అన్నాయన? అవును సార్, సాయి. ఆయన ఒక వీడియో పెట్టాడు. ఎవరు చెప్పారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానినని చెప్పుకుంటుంటాడు ఆయన సాయి. అతనే వైరల్ చేశాడు మరలా దాన్ని కూడా. నేను అడుగుతున్నాను సాయి అన్న, ఇది కరెక్టేనా అని అడుగుతాను. ఈ వైరల్ అయినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. చాలా బాధ పెట్టారు. రాత్రి నిద్రపోలేదు నేను. ఎంతో మంది ఫోన్లు చేశారు. ప్రతి జిల్లా నుంచి ఫోన్స్ వచ్చినాయి. ఏందన్నా ఇది అని అంటే ఫేక్ న్యూస్ అని చెప్పినాను. ఇటువంటి వార్తలు రాయొచ్చా? ఎవరో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినారు ఎమ్మెల్యేస్ చంద్రబాబు దగ్గరికి. నాకేం తక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా నన్ను చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏమడిగితే అది నా నియోజకవర్గానికి ఇస్తా ఉన్నాడు. ఇంకొకటి చెప్తాను, నెల్లూరు జిల్లాలో చాలామంది మంత్రులు చేశారు, ముఖ్యమంత్రి చేశాడు, ఎమ్మెల్యేలు చేశారు. ఎవరు కూడా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని గుర్తుపెట్టుకోలేదు. నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు బ్యారేజ్కి శ్రీనివాసరెడ్డి గారి పేరు పెడతామన్నా అని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నెల్లూరు బ్యారేజ్కి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ప్రకటించారు. ఇంకంతకన్నా నాకేం కావాలా? నేను ఎందుకు వదిలేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని? ఏమి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు. బిల్లులు రాలేదని నేను వెళ్ళిపోతున్నానా? ఏమైనా అర్థం ఉందంటాయా మీరు రాసేదానికి? ఏమైనా అర్థం ఉందా? బిల్లులకి ఏం సంబంధము? నేనేంది? పార్టీని వదిలేదేంది? జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదేంది? కొంచెమన్నా బుద్ధి ఉండొద్దా? సిగ్గుండొద్దా మీరు ఆ వార్త పెట్టేటప్పుడు? అవసరమా? ఈ గేమ్ అంతా చంద్రబాబు నాయుడుది. ఎన్టీ రామారావు గారిని వైస్రాయ్ హోటల్లో దించేసేటప్పుడు ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వైస్రాయ్ హోటల్ కని పదే పదే రోజు రాయించేవాడు. ఈరోజు అదే గేమ్ చంద్రబాబు ఆడుతూ పలాని ఎమ్మెల్యేలు పలాని జిల్లా నుంచి వచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఇటువంటి చెత్త ప్రచారం చేస్తా